अंदर की नमस्कार लर्न तेलुगु विद हरी यूट्यूब चैनल वीक्षकुलकु स्वागत अनुभवानी मिंचिन पाठं लेदु अने ई कथनु इप्पुडु तेलुसुकुंदां पूर्वं सव्यसाचि अने गुरुवुंडेवाडु सकल शास्त्रालो आयन पांडित्यं कलवाडु शिष्युल विद्यास्थायिनि गुर्तिंचि वारी मानसिक परिस्थितिनि गमनिंचि विद्य पट्ल वारिकि गल एकाग्रत पट्टुदल तदितरालकु तगिनट्लुगा एवरिकि ए विधंगा बोधिंचालो ఆ విధంగా బోధిస్తూ మంచి గురువని పేరు తెచ్చుకున్నాడు. ఇలా ఉండగా గుణవర్మ అనే శిష్యుడు ఆయన ఆశ్రమంలోకి కొత్తగా వచ్చాడు. అతనికి ఎవరు ఏ పని చెప్పినా వెంటనే చేసే అలవాటు లేదు. అంతేగాక అతనికి అన్ని అనుమానాలే. ఒకరోజు గురువు గుణవర్మను వెంట తీసుకుని అడవికి వెళ్ళాడు. దర్బలను సేకరించడం ప్రారంభించారు. దర్బలు చాలా జాగృతగా తుంచకపోతే చేతికి గుచ్చుకుంటాయి. అలవాటు లేని గుణవర్మ దర్బలు కోయబోయి చేతికి గాయం చేసుకున్నాడు. గురువుగారు దర్బలు ఎలా తుంచాలో తనకు ముందే చెప్పవచ్చు కదా అని గుణవర్మ తన మనసులో అనుకున్నాడు. వారు తిరిగొచ్చే దారిలో ఒక చోట ఎత్తు నుంచి పల్లపు ప్రాంతానికి దిగి నడవవలసి వచ్చింది. మామూలుగా నడుస్తూ గుణవర్మ కాలు జారి కిందకు దొర్లాడు. గురువు పట్టి పట్టి అడుగులు వేస్తూ కిందకి చేరుకున్నాడు. అప్పుడు గుణవర్మ మళ్ళీ తన మనసులో ఇలాంటి ప్రదేశంలో జాగృతగా నడవాలని గురువుగారు నన్ను హెచ్చరించి ఉంటే నేను పడిపోయేవాడిని కాదు కదా అని తన మనసులో అనుకుంటాడు. గుణవర్మ తన మనోగతాలు పసికట్టిన సవ్యసాచి అతనితో ఇలా అన్నాడు. చూడు నాయన, కొన్ని విషయాలు చెప్పిన దానికంటే అనుభవం ద్వారానే బాగా అర్థమవుతాయి, అవగాహన అవుతాయి. ఒకవేళ నేను ముందుగా హెచ్చరించినప్పటికీ నువ్వు దర్బ వల్ల చేతిని గాయపరుచుకోవని కానీ పల్లపు ప్రాంతంలోకి జారిపడకుండా ఉండగలవని కానీ నాకు అనిపించలేదు. అందువల్లనే నేను ఏమి చెప్పలేదు నీకు. ఇప్పుడు ఆ విషయాలలో అజాగ్రత్తగా ఉంటే ఏమవుతుందో నీయంతట నువ్వు స్వయంగా తెలుసుకున్నావు కనుక ఇకపై అప్రమత్తంగా ఉండగలుగుతావు. అనుభవాన్ని మించిన పాఠం లేదని గురువుగారు ఇలా చెప్తారు. గురువు మాటలు విన్న గుణవర్మ తన నిర్లక్ష్య ధోరణికి స్వస్తి చెప్పి ఆ తరువాత తెలివైన శిష్యుడని పేరు తెచ్చుకున్నాడు. మిత్రులారా, కథ మీకు నచ్చింది కదా? ఒకవేళ నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.